Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. High Court Kelaka Niranayam, PRC Petition by Amaravathi Media. ఏపీలో ఉద్యోగుల పీఆర్సీ వ్యవహారంలో గంట గంటకు పరిణామాలు మారిపోతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన గెజిటెడ్ అధికారుల సంఘం విచారణకు హాజరైంది. అయితే హైకోర్టు పీఆర్సీపై నిర్ణయం ప్రభుత్వానిదేనని వ్యాఖ్యలు చేసింది. అనంతరం సమ్మె నోటీసు ఇవ్వబోతోన్న 12 మంది ఉద్యోగ సంఘాల నేతల్ని కూడా హైకోర్టుకు రావాలని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే పరిస్థితి మారిపోయింది. మరోసారి విచారణ ప్రారంభించిన హైకోర్టు సింగిల్ బెంచ్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం దాఖలు చేసిన పిటిషన్ను చీఫ్ జస్టిస్ ధర్మాసనానికి బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల పీఆర్సీ పిటిషన్పై నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని సింగిల్ బెంచ్ న్యాయమూర్తి వెల్లడించారు. దీంతో ఈ పిటిషన్ను చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాకు పంపుతున్నట్లు ప్రకటించారు. ఈ పిటిషన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా గుర్తిస్తూ దానిపై విచారణ జరిపే బెంచ్ను చీఫ్ జస్టిస్ నిర్ణయానికి పంపుతున్నారు. ఏపీలో ఉన్న అందరి ప్రయోజనాలు ఈ పిటిషన్పై ఆధారపడి ఉన్నాయని హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. మరోవైపు పీఆర్సీ పిటిషన్పై సమ్మెకు నోటీసు ఇచ్చిన ఉద్యోగ సంఘాల నేతలందరినీ హైకోర్టుకు రావాలని ఆదేశాలు ఇచ్చిన సింగిల్ బెంచ్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది. అయితే హైకోర్టు కోరిన విధంగా ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం హాజరు కాలేదు. తాము పిటిషన్ వేయనప్పుడు కోర్టుకు ఎలా హాజరవుతామని నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఉద్యోగుల్ని హైకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం నుంచి ఫోన్ వచ్చినా వారు మాత్రం వెళ్ళకపోవడం విశేషం.